Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూలింది సబ్బం హరే గోడే కాదు ఆయన పొలిటికల్ కెరీర్ కూడా. ఎవరికైనా విచక్షణ అన్నది హద్దుగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ ఎన్నో ఎమోషన్లు ఉంటాయి. వాటిని ఎంతగా నియంత్రించుకున్నారు అన్న దాని మీదనే వారి వివేచన ఆధారపడి ఉంటుంది. విషయానికి వస్తే విశాఖ జిల్లాలో ఒక మాజీ ఎంపీ గారు, పేరు సబ్బం హరి. ఆయన అపరమేధావి, అంతేనా విశాఖ ఆక్టోపస్. అన్ని విషయాలు ఆయనకు అలా తెలిసిపోతుంటాయి. ఢిల్లీ లెవెల్లో చీమ చిటుక్కుమంటే ముందు ఆయనకే తెలుస్తుంది. ఇక నీతి నిజాయితీకి ఆయన ప్రతీక అన్నది మీడియాలో ఆయన విశ్లేషణలు చూసేవారికి కలిగే సాధారణ అభిప్రాయం. మరి ఆ ముసుగు ఇప్పుడు ఒక్కసారిగా తొలగిపోయిందిగా అంటున్నారు వైసీపీ నేతలు. విశాఖ మేయర్గా పనిచేసిన హరి లక్కీగా ఒకసారి ఎంపీగా కూడా చేశారు. మొత్తానికి ఆయన అధికార వైభోగం అంతా 10 ఏళ్లు మాత్రమేనని వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తేల్చేశారు. తాను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే హరి తాను ఆక్రమించుకున్న మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా కూలగొట్టిన గోడ విషయం మీద ఓ రేంజ్లో మండిపడ్డారు. ఆయన సీఎం అని కూడా చూడకుండా జగన్ మీద అసభ్య పదజాలం వాడేశారు. ఇక విశాఖ ఎంపీ విజయసాయిరెడ్డినైతే అసలు వదలలేదు. పూర్తి ఏకవచనంతో చిందులు తొక్కేశారు. తాము కూల్చింది ఆయన ప్రహారీ గోడను కాదు, ఆయన పెద్ద మనిషి వేషాన్ని అని, తొలగించింది ఆయన ముసుగును అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక హరి వయసు 7 పదులు దాటింది. ఆయన రాజకీయమంతా కాంగ్రెస్లోనే సాగింది. జగన్ ప్రక్కన ఉంటే వెలిగేవారేమో కానీ అక్కడ కూడా ఆయన సున్నం పెట్టుకున్నారని అంటారు. దాంతో చంద్రబాబు టీడీపీ ఆయనకు గతి అయింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రబాబును ఇష్టం వచ్చినట్లుగా విమర్శించిన హరి మీద చంద్రబాబుకు కూడా ఏమంత మంచి అభిప్రాయం ఉండాలని లేదు. కానీ రాజకీయం, పైగా జగన్ గుట్టు మట్టు తెలిసి బయటకు వచ్చారు అని గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కంచుకోట భీమిలలో ఆయన ఓటమి చెందారు. ఇక ఇప్పుడు విశాఖ ఎంపీ సీటుకే కర్చీఫ్ వేశారు. అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయనకు ఆ టికెట్ ఇస్తారన్నది అతి పెద్ద ప్రశ్న. హరిని ఫుల్ టైం పొలిటీషియన్గా కంటే సెటిల్మెంట్స్ చేసే పెద్దగానే విశాఖలో చూస్తారని అంటారు. ఆయన వెంట రాజకీయ నాయకులు ఎవరూ కనిపించరు. పైగా ఆయన కాంగ్రెస్ వైసీపీ టీడీపీలలో తిరిగినా కూడా విశాఖలో ఆయనకు పెద్దగా బలం లేదు, తనకంటూ వర్గము లేదు. ఆయన పార్టీ బలం చూసుకునే రెచ్చిపోతారు. అంటే సుదీర్ఘ రాజకీయం అని చెప్పుకునే హరికి టికెట్ ఇస్తే ఆయన వైపు నుంచి ప్లస్గా ఏమీ రాదు అన్నది చంద్రబాబు కూడా తెలుసు. పైగా పార్టీకి బరువే తప్ప మరేం కాదు అని కూడా ఆలోచిస్తారుగా. ఇక హరి నోటిపాటం, ఆయన తిట్ల పురాణం అనుకూల మీడియా సాక్షిగా కళ్ళారా చూసిన తర్వాత చంద్రబాబు కూడా జాగ్రత్త పడకుండా ఉంటారా? మొత్తానికి వైసీపీ తెలివిగా ఆయన ఇంటి గోడను కూల్చినట్లే కూల్చి ఆయన రాజకీయ గోడను కూడా కూల్చేసిందని కామెంట్స్ పడుతున్నాయి.